ओके सर वच्चेसि इक्कड सर 2021 मार्चि 21 सर अंतर्जातीय अटवी रोज सर इक्कड वच्चेसि ఒక అంతర్జాతీయ అటవీ రోజు థీమ్ అడవుల పునరుద్ధరణ అడవుల పునరుద్ధరణ శ్రేయస్ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్ ముఖ్యంగా అడవులు కాపాడుకోవాలి అడవులు సంరక్షించుకోవాలి అడవులు నశించే విధంగా ఎలాంటి యొక్క విధంగా మానవ సమాజం చర్యలు తీసుకోవద్దు ఈ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అతిపెద్ద అడవులు అమెజాన్ అడవులు అంతరించిపోతున్నాయి దీనివల్ల జీవరాశి పూర్తి కొలాప్స్ అయిపోతుంది ఇది భవిష్యత్తులో మానవుని మనుగడకు కూడా ప్రశ్నార్థకరమే అందుకే అడవులు కాపాడుకుందాం అడవులు సంరక్షిద్దాం అనే లక్ష్యంతోనే ఇలా ప్రపంచ దేశాలు ముందుకు పోతున్న సంఘటన సార్ ఇక్కడ అదే విధంగా సార్ 1952 జాతీయ అటవీ చట్టం జాతీయ అటవీ చట్టం ప్రకారం సార్ ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా 33% ఇక్కడ అడవులు ఉండాలి అందుకే ప్రెసిడెంట్లు 24% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 33%కి సాధించిన లక్ష్యంతోనే కోతులు వాపస్ పోవాలి వర్షాలు వాపస్ తిరిగి రావాలనేక లక్ష్యంతోనే హరితారం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక సంఘటన సార్ ఏ టైపులో ఏ లెవెల్లో మీకు బిట్ అడిగిన ఇక్కడి నుంచి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి సార్ యొక్క పొడి పరీక్షలు మాత్రం వచ్చేసింది మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు మరి వచ్చేసి ఇదే సార్ ఇక్కడ మార్చి 22 మార్చి 22 సార్ ఇక్కడ అంతర్జాతీయ మంచి నీటి రోజు అంతర్జాతీయ మంచి నీటి రోజు సార్ మార్చి 22 ఇక్కడ ఒక 1992 లో రియో డి జెనిరా ఈ రియో డి జెనిరా పట్టణంలో రియో డి జెనిరా పట్టణంలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణం ఈ అంతర్జాతీయ పర్యావరణ సమావేశంలో మార్చి 22 ను మంచినీటి రోజు గుర్తించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు 1993 నుండి మార్చి 22 మంచినీటి రోజు అమల్లోకి రావడం జరిగింది సార్ ఇక్కడ 1993 నుండి మరి ముఖ్యంగా సార్ ఈ 1993లో నుండి ఇప్పటివరకు ఎవ్రీ ఇయర్ మార్చి 22ను మంచినీటి రోజుగా నిర్వహిస్తున్నాం ఈసారి థీమ్ సార్ 2021 థీమ్ ఇక్కడ నీరు విలువైనది నీరు ఇక్కడ విలువైనది నీరుని కాపాడండి నీటిని సంరక్షించండి అని చెప్పి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ రేపు 2070 లేదా 2060 వరకు ఒక లీటర్ మంచినీళ్ళు 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది నీరుని కాపాడుకోవాలి నీటిని సంరక్షించుకునే లక్ష్యంతో ఇలా ప్రపంచ దేశాలు ఉద్యమిస్తున్నాయి ఇలా ప్రపంచంలో క్వాలిటీ నీటిని అందిస్తున్న దేశాల్లో ఇండియా 120వ స్థానం ఉంది ఈ ప్రపంచంలో క్వాలిటీ నీటిని అందిస్తున్న
దేశాల జాబితాలో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సంఘటన నీటి పిహెచ్ విలువ 7 పిహెచ్ మానన్ రూపొందించింది సోరెన్సన్ పిహెచ్ మానన్ రూపొందించింది మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా 2021 సంవత్సరం మార్చి 22వ తేదీ నాడు నరేంద్ర మోడీ జలశక్తి అభియాన్ క్యాచ్ ఆఫ్ ది రెయిన్ జలశక్తి అభియాన్ క్యాచ్ ఆఫ్ ది రెయిన్ అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు వర్షపు నీటిని పట్టుకోండి ఎడివైపు పడినా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా పడినా కూడా నీరును పట్టుకోండి అని చెప్పి ఈ అంశానికి ఈ థీమ్ ఏందంటే ఈ యొక్క జలశక్తి అభియాన్ క్యాచ్ ఆఫ్ ది రెయిన్ యొక్క థీమ్ ఏంటంటే వర్షపు నీటిని ఎప్పుడైనా ఎక్కడైనా పట్టుకోండి అనే అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చారు అడిగండి పోతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాలి అడిగండి పోతున్న భూగర్భ జలాలు ఒకప్పుడు 100 ఫీట్లకే వాటర్ వచ్చేది ఇక్కడ 200-300 ఫీట్ల వచ్చిన వాటర్ రావడం లేదు రోజు రోజుకు భూగర్భ జలాలు అంటే అడిగండి పోతున్నాయి అందుకే ఈ భూగర్భ జలాలను కాపాడుకోవాలి ఈ భూగర్భ జలాలను ఇక్కడ సంరక్షించాలనే యొక్క లక్ష్యంతోనే మోడీ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఒక మార్చి 20 అంటేనేమో వరల్డ్ హ్యాపీనెస్ డే మార్చి 20 అంటేనేమో అంతర్జాతీయ ఫ్రెంచి భాష సంరక్షణ రోజు మార్చి 20 అంటేనేమో వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ డేగా గుర్తించారు ఒక మార్చి 21 అంటే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే జాతీయ ఫారెస్ట్ అకాడమీ డెరాడోన్లో ఉంది జాతీయ మిలిటరీ అకాడమీ అక్కడ ఉంది జాతీయ పెట్రోలియం అకాడమీ కూడా డెరాడోన్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక మార్చి 23 టుడే సార్ మార్చి 23వ తేదీ అంతర్జాతీయ వాతావరణం రోజు మార్చి 23 అంతర్జాతీయ వాతావరణం రోజు సార్ అంతర్జాతీయ వాతావరణం రోజు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది పోయినసారి ఏపీ గ్రూప్ 2 అడిన బిట్ సార్ జాతీయ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది పూణేలో ఉన్న సంఘటన సార్ అదేవిధంగా సార్ ఒక సొంత ఇథనాల్ విధానాన్ని ప్రారంభించుకున్న తొలి స్టేట్ అంటే ఇది బీహార్ స్టేట్ సార్ సొంత ఇథనాల్ విధానాన్ని ప్రారంభించుకునేక రాష్ట్రం మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఇదే మార్చి మాసంలో సార్ 2021 మార్చి 22 నాడు గ్రామీణ ఉజ్వల యోజన కార్యక్రమాన్ని సార్ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజకుమార్ సింగ్ ఒక పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజకుమార్ సింగ్ తొలి విడతల్లో సార్ ఈ కార్యక్రమాన్ని బీహార్లో 6 జిల్లాలో యూపీలో వారణాసి అదేవిధంగా సార్ మహారాష్ట్రంలో నాగపూర్ ఏపీలో విజయవాడ పశ్చిమ గుజరాత్ గ్రామాలలో ప్రారంభించారు మెయిన్ థీమ్ ఏంటంటే
తక్కువ రేటుకే 10 రూపాయలకే గ్రామీణ ప్రాంతంలో నిరుపేద ప్రజలకు ఎల్ఈడి బల్బుల్ని అందిస్తూ ఎల్ఈడి బల్బుల్ని అందిస్తూ ఆయా గ్రామీణ ప్రాంతాలకు సహాయం చేయన లక్ష్యంతో ఈ కార్యక్రమం ద్వారా 15 మిలియన్ల ఎల్ఈడి బల్బుల్ని పల్లె ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఒక సంఘటన సార్ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా ఇంకా మనకు ఎలా గుర్తుకు రావాలి సార్ అంటే ప్రధానం వచ్చేసి ఒక 2021 సంవత్సరం మార్చి 22 నాడు వచ్చేసి కదా సార్ మరి సామర కార్యక్రమాన్ని ఈ సామర కార్యక్రమం వచ్చేసి జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ప్రారంభించారు ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏ సార్ అంటే పౌష్టికాహార ఆహార లోపాన్ని లోపాలను నివారిస్తూ రక్తహీనత తగ్గింపు 1000 రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక పౌష్టికారణ అందించాలి పౌష్టికార లోపాన్ని నివారించాలి ఒక రక్తహీనతను తగ్గించాలనే లక్ష్యంతోనే జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ఇంట్రోడ్యూస్ చేసిన సంఘటన ప్రధానంగా వచ్చేసి అదే విధంగా సార్ మరి ముఖ్యంగా అజయ్ మాతురి మధ్య అంతర్జాతీయ సోలార్ కుటుంబికి చైర్మన్ ఎన్నికయ్యారు అంతర్జాతీయ సోలార్ కుటుంబిలో రీసెంట్లీ చేరిన కంట్రీ ఇటలీ చేరడంతో 121 దేశాలు ఉన్నాయి అంతర్జాతీయ సోలార్ కుటుంబిని ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా ప్రారంభించిన సంఘటన సార్ అదే విధంగా సార్ వచ్చేసి మరి ముఖ్యంగా 2021 సంవత్సరం మార్చి 18 నాడు మరణించిన అనారోగ్యం కారణం వల్ల మరణించిన టాంజానియా దేశం ఒక టాంజానియా దేశం ఈయన అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఆయన జాన్ మగుపులి సార్ 2015 నుండి 2021 మార్చ్ 18 వరకే ప్రెసిడెంట్గా రెండు సార్లు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది సార్ జాన్ మగుపులి అనారోగ్యం కారణంలో చనిపోయాడు ఒక మార్చి 19 నాడు టాంజానియా దేశానికి తొలి మైల అధ్యక్షురాలు ఎవరి తొలి మహిళ అధ్యక్షురాలు సార్ అంటే వచ్చేసి మనకి ఈమె ఎవరా పర్సన్ సార్ అంటే ఈమె సమ్యామ్ సులౌ హసన్ ఒక సమ్యా సులౌ హసన్ సార్ ఇక్కడ ప్రధానంగా సమ్యామ్ సులౌ హసన్ సార్ టాంజానియా కంట్రీ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ టాంజానియాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమాంజారో ఈ కిలిమాంజారో సార్ ఇక్కడ 5895 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ జాంజింబార్ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఇది ఒక 2021 మార్చి 6 నాడు విరాట్ చంద్ర అనేక 7 ఏళ్ళ వయసులోనే అతి చిన్న వయసులో
కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలుగు విద్యార్థి అంటే విరాట్ చంద్ర సార్ ఇక్కడ ప్రధానంగా 100 ఏళ్ల తర్వాత కనీవిని ఎరగని రీతిలో సిడ్నీలో కాన్బెరా ప్రాంతాల్లో భయంకరమైన ఒక వర్షాలు కూడా ఇక్కడ నమోదవుతున్న ఒక సంఘటన సార్ ఈ యొక్క ప్రాంతంలో మాత్రం వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఇక్కడ ఒక మార్చి 18th నాడు ఇక్కడ సార్ మార్చి 18వ తేదీ నాడు మార్క్ రూట్ నెదర్లాండ్ ఈ మార్క్ రూట్ నెదర్లాండ్ దేశానికి నాలుగు సార్లైన ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది సార్ నాలుగు సార్లు నెదర్లాండ్ క్యాపిటల్ అమస్టర్ డామ్ సార్ అమస్టర్ డామ్ నెదర్లాండ్ క్యాపిటల్ సార్ ఇది అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది కూడా ఇక్కడే సార్ నెదర్లాండ్లో ది హెగ్ సిటీ రేపు ఏప్రిల్ 28 నాడు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బోబ్డే పదవీకాలం కంప్లీట్ అవుతుంది ఆయన ప్లేస్లో రేపు ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాబోతున్న సంఘటన సార్ ఒక నేషన్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలకి ఎన్ఎస్జి దళాలకి ఒక డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఉత్తరాఖండ్ యొక్క ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఎంఏ గణపతి సార్ ఐక్యరాజ్య సమితి ప్యానల్ విభాగ కమిటీకి ఐక్యరాజ్య సమితి ప్యానల్ విభాగ హార్డ్ కమిటీకి చైర్మన్గా నియమితులైంది మన గిరిచంద్ర ముర్మ మన యొక్క ఇండియా కాగు సార్ ఇక్కడ ఇతను సార్ రేపు ఏ లెవెల్లో ఏ టైప్లో అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడాలి ఈరోజు మార్చి 23 అంతర్జాతీయ వాతావరణంలో థీమ్ మహాసముద్రం వాతావరణం మరియు వచ్చేసి ఇక్కడ వాతావరణం పరిరక్షణ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి దాంతోపాటు సార్ మరి ముఖ్యంగా మార్చి 22వ తేదీ నాడు వచ్చేసి ఇక్కడ సార్ వరల్డ్ రోడ్డు సేఫ్టీ T20 వరల్డ్ రోడ్డు సేఫ్టీ T20 యొక్క క్రికెట్ టైటిల్ విజేత ఇండియన్ లెజెండరీస్ ఓడిపోయిన జెట్ అంటే శ్రీలంక లెజెండరీస్ ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే యూసుఫ్ పఠాన్ ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే తిలక్ రత్నే శ్రీలంక దేశం సార్ తిలక్ రత్నే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ముఖ్యంగా ఓకే రేపు ఏ టైప్లో సార్ ఆడిన బిట్ క్యాజువల్ ఒక 2021 సంవత్సరానికి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ మహిళల టైటిల్ విజేత నవాకో జకోవిచ్ ఈ మధ్య అంటే సార్ మన ఆల్ ఇంగ్లాండ్ వచ్చేసి ఇక్కడ సార్ మరి బ్యాడ్మింటన్ మహిళల బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఒక లాస్ట్ ఇయర్ మాత్రం మన పివి సింధు స్వర్ణం సాధించింది అదేవిధంగా సార్ ఈసారి మాత్రం ఇక్కడ ఒక జపాన్ ఒసామి క్రీడాకారిణి విజేతగా నిలిచిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఓకే బాగా సీరియస్ చదవండి సార్ సీరియస్గా ఎందుకంటే ఏ మూమెంట్లోనైనా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్ ఎందుకంటే సార్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్ రేపు త్వరలో కెనడా దేశం సార్ ఇక్కడ కెనడాలో క్యూబెక్లో సార్ క్యూబెక్లో రేపు 2021 ఆగస్టు 15 నాడు 7 అడుగుల ఎత్తులో నిర్మించిన యొక్క మరి ముఖ్యంగా సార్ ఒక మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు రేపు 2021 ఆగస్టు 15 నాటికి భారతదేశం స్వతంత్రం వచ్చి
75 అక్కడ వేడుకలు జరగబోతున్న తరుణంలో ఒక క్యూబైక్ హోటల్లో మన ప్రధానంగా యొక్క గాంధీజీ హోటల్ ఎదురుగా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సార్. దాంతో పాటు సార్ మన ముఖ్యంగా సార్ వచ్చేసి ఇదే ప్రధానంగా సార్ ఒక ప్రపంచంలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే సింగపూర్ సార్. ఈ మధ్యన ఉత్తర కొరియా కూడా తమ యొక్క అంటే రాయబార కార్యాలయాన్ని మలేషియాలో మూసేసుకుంది. ఎందుకంటే ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తి మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కుపోయాడు. అతని అమెరికాకు మలేషియా అప్పగించినందుకు ఆ కోపం మీద ఇక్కడ కౌలాలంపూర్లో March 21 తమ రాయబార కార్యాలయాన్ని కూడా ఇక్కడ కిమ్ జోంగ్ ఉన్న ఇక్కడ ఉత్తర కొరియా రాజు ఇక్కడ మూసివేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ఓకే, ఏ టైప్లో ఎలా అడిగినా సార్ ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి. ఎందుకంటే సార్ సమయం లేదు సార్, ఈ సమయాన్ని మీరు చాలా వరకు కాపాడుకోవాలి సార్. ఈసారి ఒక 600 అయినా ఏదో ఒక జాబ్తో ఇక్కడి నుంచి మీరు తిరిగెళ్ళాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫేర్స్ హైయెస్ట్ స్కోరింగ్ సార్. ఎస్ఐ కానిస్టేబుల్లో ఒక ఆర్థమెటిక్ జరిగిన తర్వాత 60 మార్కుల వెయిటేజ్ యొక్క సబ్జెక్ట్ సార్ ఇది. దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా సార్ 50 పైకి నడుతాడు సార్. టోటల్ మన యొక్క మీరు యూట్యూబ్ వచ్చేసి ఇక్కడ మన యొక్క యూట్యూబ్లోకి వెళ్ళి సైదుల్ సార్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసెస్ మీరు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మై ఫ్రెండ్స్ అందరూ తెలియండి. నేను ఎక్కడ ఏ ఛానల్లో ప్రజెంట్ ఇప్పుడు చెప్తలే, ఓన్లీ మన యొక్క అండ్ వచ్చేసి నేను సైదుల్ సార్ యొక్క కరెంట్ అఫేర్స్ ద్వారా నేను ఇక్కడ మీ ముందుకు వస్తున్నా అక్కడ. కాబట్టి ఓకే, ఒకరోజు లేట్ కావచ్చు, ఒక్కోసారి ఏమి అనుకోవద్దు. మీరు టెలిగ్రామ్, మన టెలిగ్రామ్ కూడా మీరు ఫాలో కండి. టోటల్ 80 సార్ మీకు మన దగ్గర నుండి 50 మార్కులు ఇచ్చే బాధ్యత నాది సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.